అన్న ఇప్పుడు ఫార్మర్స్ కి ఇస్తానన్నారు కదా మనీ, పాలిటిక్స్ లోకి ఏమన్నా వచ్చే ఉద్దేశం ఉందా అంటే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి? ఎమ్మెల్యే గారి జడ్పీటీ సెలక్షన్స్ లో గానీ పాల్గొంటారా? నేను రైతు బిడ్డగానే ఉంటా. నడిపించింది మీ ప్రేమనే గెలిపించేటట్టు చేసింది అన్న, గట్టి సపోర్ట్. అదే ఎవరు ఇప్పుడు నేను మళ్ళీ అది ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఎవరెవరు చేసారు నాకేం తెలియదు. నా పేరు చెప్పి ఇప్పుడు తర్వాత నీ పేరు చెప్తుండొచ్చు, మీరు ఏదో అంటుండొచ్చు, నాకు ఏం తెలియదు. అసలు నేను ఇంటికి వచ్చినా మీరు ఒకసారి చూడొచ్చు టైం, ఇట్లా మీ ఛానల్ వాళ్ళు ఇట్లా కొన్ని వీడియోలు పెట్టారు మన ఛానల్ వాళ్ళు, అది ఎన్ని ఏ టైంకి వచ్చిందో ఇట్లా తెలుసు. నేను అంతటా దింపారు, నాకు మొత్తం దింపారు, తింపి 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 ఇంటికి పోమంటే ఎట్లా పోతా? నాకు ఎవరో తెలియదు. చాలా మంది వచ్చారు అంటే ఇప్పుడు ఇంత మంది వచ్చారు ఇప్పుడు అట్లా అట్లా కాదు. ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళని ఇట్లా పోలీసు వాళ్ళు కొట్టారు, మరి అదేంది మీరు చెప్పారు? ఒక్కొక్కరు ఎట్లా కొట్టారు అంటే నేను వాళ్ళు కొట్టారని చెప్పాలా? ఎట్లుంటది, ఇది తప్పు కదా. ఎవరు వాళ్ళు కొడితే నా పేరు చెప్తే నేనేం చేయాలి? చెప్పారు అన్నా బిగ్ బాస్ లో రైతు బిడ్డ వెళ్ళాడు, మీరు వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో సెంటరింగ్ బిడ్డ, ఫేస్బుక్ బిడ్డ, వీళ్ళందరూ రాబోయే నెక్స్ట్ బిగ్ బాస్ కి ఛాన్స్ ఉంది అన్నమాట. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి అన్న? అంటే ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్, బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో కదా, సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వెళ్ళాలనుకుంటారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అంటుంది? ఇప్పుడు నేను కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటారు కదా, పోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మీరు మొత్తం చూసారు, మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏంటి ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? అది బిగ్ బాస్, బిగ్ బాస్ టీమ్ లో మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? అదే బిగ్ బాస్ టీమ్ లో మీరు అది మీకు తెలిసిన ఇట్లా కావాలని అడుగుతారు అన్న, తెలుసు. ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ కి ఎంత సబ్స్క్రైబర్ ఉన్నారు చెప్పన్న, ఎంత ఉన్నారు అన్న చెప్పన్న. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది, మరి నువ్వు అందరికి సపోర్ట్ చేయాలి కదా, చేసావా చెప్పన్న, చెప్పన్న, చెప్పారా? అదే వాళ్ళు అందరికి సపోర్ట్ చేయాలి, చెయ్యాలని చెప్పలే కదా. నేను అందరికి చేస్తానే చెప్తానా? అరే వాళ్ళగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళదే, ప్రయత్నించాలి. ఇప్పుడు కష్టపడితేనే ఏదైనా మనం చేయగలుగుతాం. కూర్చొని నాకు అన్నం రావాలి అది రావాలంటే వస్తుందా? నువ్వు అన్నే ఉంటావు, అది అన్నే ఉంటది. అట్లా ఇప్పుడు చెప్పినా కదా మీకు ఆన్సర్ చేస్తున్నావు. అరే నువ్వు నా ఎంబడి ఉండే ఉంచుకున్నావా బాబు? ఉండేసి మా ఇంట్లో ఉండు, నువ్వే చూస్తావు. ఇక ఇద్దరు అమ్మాయి బయకడ పని చేసుకుందాం, ఏదో వచ్చినా చేసుకుందాం, ఇంకేముంది అంతే కదా. రోజు పని చేసుకుందాం, ఏదైనా పని దొరుకుతా చేద్దాం, ఇది చేద్దాం, విడిచిపెడతావా? అంతే.
అన్న ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో వరస్ట్ అంటే ఎవరు అనిపించింది అన్న? అందరు మంచోళ్ళే మీకు తెలుసు. ఇక మళ్ళా వరస్ట్ అది నేనేం చెప్పలేను, బిగ్ బాస్ మాత్రమే. బయటకు వచ్చా కూడా వీళ్ళతో ఉండొద్దు అన్న వాళ్ళు చాలా మంది నా కోసం వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మీ మీడియా నాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులు అందరికి, యూట్యూబ్ ఛానల్ అందరికి, మీరందరూ సపోర్ట్ చేసారు. నాకు ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. నేను గెలవలే, మనం అందరం గెలిచినాం. మీరు చాలా దూరం నుంచి వచ్చారు, అక్కడ హనుమన్ల గుడి కాడ భోజనం ఏర్పాటు ఉంది, తినేసి పోయి నేను సంతోషంగా ఉంటా. మీ సంతోషం కోసం ఇంత దూరం వచ్చినా మీరు తినే పోవాలా? సరేనా, తింటారు కదా, తినాలా? తినిపోని మీరు ఇట్లా మిమ్మల్ని అడగరే కానీ మళ్ళా మీరు అందరూ మీ అందరితో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టినుంటే, అంటే పొద్దువేళ నుంచి ఇంతవరం వేట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా సారీ, ఎందుకంటే మీ ప్రేమ దూరు కూడా నాకు గొప్ప. కానీ ఎంతసేపు ఆగిరు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మాట్లాడతాను.